స్టార్మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోపై వివాదం నడుస్తోంది. ఈ షో అసభ్యంగా అశ్లీలంగా ఉంటుందని చాలా మంది విమర్శిస్తున్నారు. యువతను తప్పుదారి పట్టించే ఇలాంటి షోను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏపీ హైకోర్టులో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే ఓ సినిమా ప్రొడ్యూసర్ పిటిషన్ కూడా వేశారు. బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువగా ఉంటుందని, ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి లేదని, దీంతో బిగ్ బాస్ షోను రద్దు చేయాలంటూ పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, స్టార్మా యాజమాన్యానికి, హోస్ట్ కు కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే వారి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఈ పిటిషన్ పై ఇప్పటికే 2 దఫాలుగా విచారణ జరిగింది. తాజాగా ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోర్టు నాగార్జునతో పాటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.